رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من العالمين. اما نصدق من عندك نا اسلام ابوادم. السلام عليكم ورحمة الله وبركاته. ان شاء الله يوز مانم سورة النمل قرن تلسون تا نمل انت نمل نمل انت شيما నమల అంటే చీమ. నమలతు దాని యొక్క బహువచనం ఏంటి? నమల. ఏనా? చీమలు. ఏనా? కనుక ఈ యొక్క సూరాకు ఏమిటి? చీమ, చీమలు. ఈ సూరాకి చీమ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇదే సూరాలో ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం, అంటే ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం అది అల్లాహ్ సుబ్హానహు వతాలా తిరుగులేని యొక్క రాజ్యాధికారాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. పశువుల యొక్క భాషలు కూడా ఆయనకు తెలిసి ఉండేవి. సీమ తన సైగలు సీమకు సంబంధించిన ఒక భాష సైతం తన ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారికి తెలిసి ఉండేది. కనుక సీమ మరియు ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం సైన్యానికి మధ్య జరిగిన ఒక సంఘటనను తన ఉటంకిస్తూ ఉదాహరిస్తూ ఈ యొక్క సూరాలు అనేది ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కనుక దాని వైపు సైగ చేస్తూ ఈ యొక్క సూరా పేరు సూరత్ నమల్ అని పెట్టడం అనేది జరిగింది. సరే, ఇక సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ సూరా అనేది మక్కి సూరా, మతాని సూరాలలో ఉన్నది. ఈ సూరా యొక్క ఆయత్తులు 93, క్రమానుసారం ఇది 27వ సూరా. సూరత్ షురా తర్వాత ఈ సూరా అవతరింపజేయడం అనేది జరిగింది. నిన్ననే మీకు చెప్పాను, సూరత్ షురా, సూరత్ నమల్, సూరత్ కసస్, ఈ మూడు సూరాలు అనేటి అవిభాజ్యాలు, అంటే ఒక సూరా మరొక సూరాన్ని పూర్తి చేసేదిగా ఉంటుంది. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. సరేండి, అలాగే ఈ సూరాకు ఉన్న యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ సూరాలో సరేనా ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం మరియు బిల్కీస్ యొక్క గాథ కూడా ఉంది. ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం మరియు బిల్కీస్ గాథ కూడా ఉంది. సరేనా, దానివల్ల చాలా యొక్క మంచి మంచి యొక్క గుణపాఠాలు మనకు గ్రహించే అవకాశం ఆ యొక్క గాథలో ఉంది. సరే, వీటితో పాటు ఈ సూరా ప్రత్యేకత ఏమిటంటే, ఈ సూరాలో బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ రెండు సార్లు, ఎన్నిసార్లు ఉంటుంది? బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ రెండు సార్లు ప్రారంభం ఒకసారి, రెండవది సులైమాన్ అలైహిస్సలాం బిల్కీస్ వైపునకు ఉత్తరం రాస్తూ ఆయన బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ తో ఉత్తరాన్ని ప్రారంభిస్తారు. ఆ ప్రస్తావన ద్వారా తన ఇందులో రెండు సార్లు బిస్మిల్లా అనేది వస్తుంది. సరే, ఇక ఈ సూరా యొక్క ముఖ్య సారాంశాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇతర మక్కీ సూరాలు కానీ ఈ సూరా అనేది తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ గురించి చెప్పడమే కాకుండా ఇందులో తౌహీద్ని బలపరిచే యొక్క బలమైన సంఘటనని ఈ సూరా పేర్కొంటుంది. ముఖ్యంగా ఈ సూరాను మనం తీసుకున్నట్లయితే, హుద్హుద్ పక్షికి సంబంధించిన, వడరంగి పిట్టకు సంబంధించిన మహాద్భుతమైన ఒక గాథ అనేది ఈ సూరాలో ఉంది. అంటే ఒక వడ్రంగి పిట్ట ఒక పక్షి మనిషి చేసే విగ్రహారాధన లేదంటే సూర్య నమస్కారం చూసి ఆశ్చర్యపోయి ఏమిటి ఈ సృష్టితాలను మనిషి కొలవడం అని అది కాస్త ఆశ్చర్యపోవడం అనేది అక్కడ మనం చూస్తాము. కనుక ఆ గాథ మొత్తం చదివినట్లయితే ఖచ్చితంగా అది కనివిప్పు కలిగించే గాథ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సూరా యొక్క అవతర నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, వసలామున్ అలా ఇబాదిల్లాదీన్ అస్తఫా అన్న ఒక ఆయత్ ఈ సూరాలో ఉంది. తన ఈ ఆయతు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబా గురించి ఈ ఆయత్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేయడం జరిగింది. సరేని, ఇది ముక్తసరిగా సూరత్ నమల్ కి సంబంధించిన యొక్క పరిచయం. ఇక దీంతో పాటు ఇన్షాల్లాహ్